హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్. చిరంజీవి సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకే కాదు ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ఆసక్తి ఉంటుంది. రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు ఈ ఏడాది ఆచార్య కాస్త గట్టిగానే షాక్ ఇచ్చింది. అయితే ఈ దసరాకు గాడ్ ఫాదర్గా తనదైన వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. మలయాళంలో ఘన విజయం సాధించిన లూసిఫర్ రీమేక్ మోహన్ రాజ్ దీన్ని తెరకెక్కించారు. మరి కింగ్ మేకర్గా చిరు ఎలా చేశారు, గాడ్ ఫాదర్ స్క్రీన్ ప్లే కొత్తగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మలయాళంలో చూసిన 10 పాత్రలు ఇందులో వేరే రూపంలో ఉంటాయి. ఇవన్నీ సర్ప్రైజింగ్గా ఉంటాయి. ఓపిక ఉంటే లూసిఫర్ని మరొకసారి చూసి రండి అని ఇటీవల ఇంటర్వ్యూస్లో దర్శకుడు మోహన్ రాజ్ చెప్పిన విషయం మీకు అందరికీ గుర్తే ఉంటుంది. సో ఒకసారి చూసి వస్తే ఇంకా బాగుంటుంది. పీకేఆర్ మరణంతో సినిమా మొదలుపెట్టిన దర్శకుడు కొద్దిసేపటికే అసలు కథేంటి, సినిమాలో పాత్రలు తీరుతెన్నులు వివరంగా చెప్పేశారు. ఇక ప్రేక్షకుడు చూడాల్సిన తెరపై కనిపించే రాజకీయ చదరంగమే. ఈ చదరంగంలో రెండు బలమైన పావులుగా ఒకవైపు బ్రహ్మగా చిరంజీవి, జయదేవ్గా సత్యదేవులు నిలబడ్డారు. ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్కరిది పై చేయి ఉంటుంది. అయితే బ్రహ్మ పాత్ర కీలకం కావడంతో ఎక్కువ అతందే ఒక మెట్టు పైన ఉంటారు. చిరంజీవి కనిపించే ప్రతి సన్నివేశాల్లో ఆయన్ని ఎలివేట్ చేసిన విధానం స్టైలిష్గా బాగుంది. ఆ సన్నివేశాలకు థమన్ నేపథ్యం సంగీతం కూడా థియేటర్ను ఒక ఊపు ఊపేసింది. జన జాగృతి పార్టీ పగ్గాలు బ్రహ్మ చేపట్టకుండా జయదేవ్ అతన్ని మద్దతుదారులు చేసే ప్రయత్నాలు, వాటిని బ్రహ్మ తిప్పి కొట్టడం, ఇలా ప్రతి సన్నివేశము నువ్వా నేనా అన్నట్లు ఫస్ట్ భాగం అంతా సాగుతుంది. విరామం సన్నివేశానికి ముందు జైల్లో చిరు ఫైట్ సంభాషణలు అభిమానులను మెచ్చేలా ఉన్నాయి. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ రాకతో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అసలు బ్రహ్మ ఎవరు, మసూద్ గ్యాంగ్ అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది, జయదేవ్ కుట్రలను బ్రహ్మ ఎలా ఛేదించుకుంటూ వచ్చారు, ఇలా ద్వితీయార్థం ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్లో సాగుతుంది. ఫస్ట్ భాగం ఉన్నంత డ్రామా ఎలివేషన్ సెకండ్ హాఫ్లో వచ్చేసరికి కాస్త రొటీన్గా అనిపిస్తుంది. పతాక సన్నివేశంలో పెద్దగా మెరుపులేవి ఉండవు. అయితే ఒకవైపు చిరంజీవి, మరొక వైపు సత్యదేవులు తమ నటనతో అవి కనిపించకుండా చేశారు. ప్రతి సన్నివేశాన్ని చిరు అభిమానులు మెచ్చేలా మోహన్ రాజ్ తీర్చిదిద్దారు. హీరోయిజం ఎలివేట్ అయ్యేలా యాక్షన్ సన్నివేశాలు తీర్చిదిద్దడం విధానం బాగుంది. ఇంకా బ్రహ్మ తేజ్ పాత్రలో ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మాస్ హీరోగా చిరంజీవి ఒదిగిపోయారు. తన అనుభవాన్ని అంతా రంగరించి చాలా సెటిల్గా నటించారు. ఇక్కడ మోహన్ లాల్ నటనతో చిరంజీవి నటన పోల్చాల్సిన అవసరం లేదు. ఇద్దరు అగ్ర కథానాయకులే కాబట్టి ఎవరి నటన ప్రతిభ వారిది. ప్రతి నాయకుడు జయదేవ్ సత్యదేవ్ మెప్పించారు, స్టైలిష్గా విలనిజం చూపించారు. సినిమాలో సత్యదేవ్ ఎక్కడా కనిపించలేదు. జయదేవ్ అధికార దాహం కలిగిన విలన్గానే ఒదిగిపోయారు. నయనతార, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ వారి పాత్రలకు న్యాయం చేశారు. పూరి జగన్నాథ్, షఫీ పాత్రలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. తమన్ సంగీతం ఓకే. నేపథ్య సంగీతంలో సినిమా ఎలివేట్ చేయడంలో అతనికి అతనే సాటి. చిరు పరిచయ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయి. నీరవ్ షా సినిమా ఆటోగ్రఫీ డీసెంట్. మార్థాన్ కే వెంకటేష్ ఎడిటింగ్ షార్ట్గా ఉంది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది మరొక వ్యక్తి, రచయిత లక్ష్మీ భూపాల. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో చిరు పలికిన సంభాషణలలో ఆకట్టుకోగా థియేటర్స్ లో విజిల్స్ వేయించాయి. వర్తమాన రాజకీయాలపై వేసిన సెటైర్లు బాగున్నాయి. చిరంజీవి అభిమానులు ఏం కోరుకుంటున్నారో వాటన్నిటికీ రంగరించి దర్శకుడు మోహన్ రాజ్ లూసిఫర్ని రీమేక్ చేశారు. దసరా సెలవుల్లో గాడ్ ఫాదర్ని ఒకసారి మనం మాస్ ఎంటర్టైనర్గా అలరించవచ్చు. ఇంకా బలాలు ఏమిటంటే చిరంజీవి సత్యదేవ్ నటన, అలాగే దర్శకుడు థమన్ నేపథ్యంలో వచ్చే సంగీతం. అలాగే బలహీనతలు, సెకండ్ హాఫ్ అంతా కొన్ని సన్నివేశాలు డ్రాగ్ చేయడంతో, రొటీన్ క్లైమాక్స్ ఉండడంతో అవి కొంచెం
మైనస్ అనే ఈ మూవీకి చెప్పుకోవాలి. గాడ్ ఫాదర్ గా మాస్టర్ బుల్ డౌజర్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. సబ్స్క్రైబ్ చేయండి.